ఉమ్మడి జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో ములుగు జిల్లా అతలాకుతలమవుతుంది. ఆ జిల్లాలో కూలీ పని కోసం వెళ్లిన 40 మంది వ్యవసాయ కూలీలు వాగు అవతల చిక్కుకున్నారు. దాదాపు 7 గంటల పాటు ఓ గడ్డపై తలదాచుకొని ఆర్తనాదాలు పెట్టారు. ఈ క్రమంలో గ్రామస్తులు స్పందించారు. తాళ్ల సహాయంతో ఆ కూలీలను ఒడ్డుకు చేర్చారు. ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ముసలమ్మ వాగు ఉప్పొంగింది. ఉపాధి కోసం వాగు అవతల కూలి పనికి వెళ్లిన 40 మంది కూలీలు అవతల చిక్కుకున్నారు. సుమారు 7 గంటల పాటు వాగు అవతల చిక్కుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. కూలీల ఆర్తనాదాలు విని గ్రామస్తులు స్పందించారు. సహాయంతో తాళ్లతో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ముసలమ్మ వాగు అవతల చిక్కుకున్న కూలీల రెస్క్యూ ఆపరేషన్. ఈ సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మాపురం వద్ద జరిగింది. ఈ గ్రామానికి చెందిన కూలీలు మంగళవారం ఉదయం ముసలమ్మ వాగు అవతల ఉన్న పొలాల్లో వరి నాట్లు వేయడానికి వాగు దాటి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో ముసలమ్మ వాగు ఒక్కసారిగా ఉప్పొంగింది. వరద ప్రవాహం ఉధృతంగా మారింది. దీంతో సుమారు 40 మంది కూలీలు వాగు అవతలే చిక్కుకున్నారు. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఒడ్డున కూర్చొని బిక్కుబిక్కున గడిపారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆర్తనాదాలు చేశారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. తాళ్ల సహాయంతో వారిని సురక్షితంగా వాగు దాటించారు. గ్రామస్తులు సాహసోపేతంగా వ్యవహరించడంతో అందరూ క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. వాగు అవతల చిక్కుకున్న వారిలో 100% మంది మహిళలే ఉన్నారు. దీంతో ఉద్వేగభరిత వాతావరణం చోటు చేసుకుంది. అధికారులెవరూ స్పందించలేదు. వీరిని ఒడ్డుకు చేర్చడంలో ప్రభాకర్ అనే గ్రామస్తుడు సాహసోపేతంగా వ్యవహరించాడు. ప్రాణాలకు తెగించి అతడు వీరిని ఒడ్డుకు చేర్చడం పట్ల గ్రామస్తులు అభినందించారు.